సుబ్బారెడ్డి అంటే నాగిరెడ్డి, భూమనాగిరెడ్డి, భూమనాగిరెడ్డి అంటే సుబ్బారెడ్డి. ఎన్నో మీటింగ్ వల్ల నాగిరెడ్డి చెప్పాడు నేను ఏవి గారు వేరు వేరు కాదు, ఏవి అంటాను ఏవి సుబ్బారెడ్డి మీటింగ్ లో చెప్పాడు ఏవి సుబ్బారెడ్డి నేను వేరు కాదు. అలా ఎవరన్నా భ్రమ పడితే అది వాళ్ళ పొరపాటు. ఏవి సుబ్బారెడ్డి నేను వేరు కాదు. అలా ఎవరన్నా భ్రమ పడితే అది వాళ్ళ పొరపాటు. ఏవి సుబ్బారెడ్డి నేను వేరు కాదు. అలా ఎవరన్నా భ్రమ పడితే అది వాళ్ళ పొరపాటు. నాకు చెప్పొచ్చో లేదో తెలియదు. నాకు జరిగిన అన్యాయానికి ఈరోజు నేను చనిపోయింటే నాకు ముగ్గురు కూతుళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏమి, ఇంత ఒక కన్న కూతురు మాటలు పెంచితే నన్నే చంపడానికి సుపారిచ్చింది. నాలుగో ముద్దాయి వచ్చేసి అఖిలప్రియ, ఐదో ముద్దాయి వచ్చేసి భార్గవరాముడు, ఆరో ముద్దాయి మాధవ్ సీను. ఆరో ముద్దాయి మాధవ్ సీను అరెస్ట్ చేయడం జరిగింది, ఆయన రిమాండ్స్ లో ఉన్నాడు. ఈ విషయం తెలిసిన భార్గవరాముడు కడప జిల్లా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవడం జరిగింది. యాంటిసిపేటరీ బెయిల్ కూడా కడప జిల్లా కోర్టు క్యాన్సిల్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు హైకోర్టులో మళ్లీ యాంటిసిపేటరీ బెయిల్ వేసుకున్నాడు. ఈ లోపల పోలీసులకు కూడా ఒక నోటీసు ఇచ్చారని తెలిసింది. నాలుగో తేదీ లోపల భార్గవరాముడు వచ్చి స్టేషన్ లో హాజరు కావాలని, ఆ మెమోను కూడా అఖిలప్రియ భూమ అఖిలప్రియ తీసుకుని సంతకం పెట్టి ఆ మెమోను కూడా రిసీవ్ చేసుకున్నట్టు నాకు తెలిసింది. నాలుగో తేదీ ఈ రోజుతో అయిపోతుంది. ఈ ఖచ్చితంగా భార్గవరాముని పోలీసులు అరెస్టు చేయాలని కోరుకుంటున్నాను. ఐదో ముద్దాయి భార్గవరాముడు, నాలుగో ముద్దాయి భూమ అఖిలప్రియ తక్షణమే పోలీసులు అరెస్ట్ చేయాలి. నేను ఇన్ని రోజులు ఇది పోలీసులే ఛేదించారు, చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. నాకు తెలుసు, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం భూమ అఖిలప్రియ తర్వాత భార్గవరాముడు చేశారని, కానీ పోలీసుల ద్వారానే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కావాలని చెప్పి గత రెండు నెలల నుంచి మౌనంగా ఉన్నాను. ఇంతవరకు అరెస్టు జరగకపోవడం బాధాకరంగా ఉంది. తక్షణము ఇంత కుట్రం ఛేదించిన పోలీసులు వాళ్లను అరెస్ట్ ఎందుకు చేయడం లేదు అనేది నేను ఎక్కడ కూడా అనుమాన పడ్డం లేదు. తక్షణం అరెస్టు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. భూమా అఖిలప్రియ ఇప్పుడు ఆందోళనలో ఉంది. ఇది లాక్డౌన్ తర్వాత కూడా హైదరాబాద్ ఆలగడ్డ తిరగడం జరిగింది ఆమె. దాని మీద కూడా ఎంఆర్ఓ వాళ్ళు అతిక్రమించేందుకు కేసు బుక్ చేశారు. ఇప్పుడు ఆలగడ్డలో ఉంది. తక్షణం ఆమెను భార్గవరాముని అరెస్ట్ చేయాలని కోరుకుంటూ, ఇది మరి నాకు చెప్పొచ్చో లేదో తెలియదు. నాకు జరిగిన అన్యాయానికి ఈరోజు నేను చనిపోయింటే నాకు ముగ్గురు కూతుళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏమి, ఇంత ఒక కన్న కూతురు మాటలు పెంచితే నన్నే చంపడానికి సుపారిచ్చింది. దయచేసి తెలుగుదేశం పార్టీలో నేను కొనసాగుతున్నాను. చంద్రబాబు నాయుడు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది, నాకు సహాయం కూడా చేసినాడు. ఈ సందర్భంగా పార్టీ తరఫున ఎవరైనా పోలిట్ బ్యూరో సభ్యులు గాని పార్టీ అధ్యక్షులకు గాని చంద్రబాబు నాయుడు గారికి గాని లోకేష్ గారి గాని చేతులు ఎత్తి మొక్కుతున్నాను. ఇటువంటి వాళ్లను పార్టీ టికెట్ ఇచ్చి ఎంకరేజ్ చేయొద్దండి. ఎందుకంటే కర్నూలు జిల్లా ప్రాక్షన్తో అట్టుడికి పోయినది. అందులో ఆలగడ్డ మరీ ప్రత్యేకంగా బాంబుల గడ్డగా పేర్కొంది. గత 15 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా ప్రాక్షన్ ఛాయలు లేవు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎస్పీను సీతారామన్ అయితేనేమి, సురేంద్రబాబు అయితేనేమి, ఇలాంటి మంచి ఆఫీసర్ను పోస్టింగ్ చేసి ఫ్రాక్షన్ కంట్రోల్ చేయడం జరిగింది. మళ్లీ ఇటువంటి వ్యక్తులు వస్తే ఫ్రాక్షన్ ఎంకరేజ్ చేస్తారు. ప్రజలు కూడా అర్చించరు కాబట్టి ఇటువంటి వాళ్లకు పార్టీ టికెట్లు ఇవ్వకుండా మంచి వ్యక్తులకు ఆలగడ్డ తాలూకాలో పార్టీ టికెట్ ఇవ్వాలని కూడా నా సందర్భంగా నా బాధతో నేను వీళ్లకు విన్నవించుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.